జనగామ జిల్లాలో న్యాయవాదులపై పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్నగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారు. న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ విధులను బహిష్కరించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జనగామలో మా తోటి న్యాయవాదులు ఇద్దరు భార్య భర్తలు ఇంద్రాలు మరి కవిత ఇద్దరు భార్య భర్తలు ఇంట్లో ఉండగా ఒక నైన్ డేర్ విషయంలో ఫోన్ చేస్తే స్టేషన్కి వెళ్ళారు. నైన్ డేర్ నుంచి ఎవరో కంప్లైంట్ నా కంప్లైంట్ ఇచ్చిన దానిపైన చర్య తీసుకోవట్లేదని పెడితే వీటి మీద ఎవరో తెలియదు. ఏమైంది చేయగలరు అంటే దానిపైన సేపు ఆగిన తర్వాత శ్యామలకి వెళ్ళి బయటకు వచ్చి బయటకు వచ్చేసింది. బయటకు వెళ్తుంటే ఎంబడి వచ్చి సిఏ గారు ఎస్ఐ మిగతా కానిస్టేబుల్తో పాటు వచ్చి వారిద్దరిని భార్య భర్తను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి పిడిగుదులు గుద్ది వాళ్ళకి గాయపరచడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి దాన్ని ఉద్దేశించి న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు అంటే మేము అడ్వకేట్లము ఒక కంప్లైంట్ తరపు నుంచి స్టేషన్కి వెళ్తే కూడా ఒక న్యాయం చేయలేకపోయిన పరిస్థితి ఆ విధంగా పోలీసులు ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆ చర్యను నిరసిస్తూ మహిమనార్ భారతీయ తరపు నుంచి మేమందరం ఈరోజు కోర్టులోనే విధులు బహిష్కరించి ఏదైతే సిఏ గారు ఎస్ఐ గారు మిగతా కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు మా మహిళా న్యాయవాది అలాగే తోటి న్యాయవాదిపై దాడి చేసిన సందర్భంగా వాళ్ళపై చర్య తీసుకొని వాళ్ళపై చట్టరీత్యా కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాము. అట్లే ఇన్నాళ్ళు కూడా మేము అడ్వకేట్ ప్రొడక్షన్ గురించి మొన్న కూడా పార్లమెంటు సమావేశాలకు కూడా వీళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మన ఎంపీలకు కూడా మన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విన్నవించడం జరిగింది. దాని చర్య తీసుకోవడం నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో న్యాయవాద ప్రొడక్షన్ యాక్ట్ పెడతారని ఆశిస్తున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన జనగాం జిల్లాలో న్యాయవాదుల మీద పోలీసులు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా ఈరోజు మహబూబ్నగర్ భారత అసోసియేషన్ పక్షాన న్యాయవాదుల సంఘం అందరి తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కోర్టులో న్యాయవాదులందరూ విధుల బహిష్కరణ చేసి అక్కడి నుంచి కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే న్యాయవాద దంపతులు హత్య జరిగింది. ఆ తర్వాత వరుసక్రమంలో ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని చెప్పేసి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికీ కూడా పోలీసుల యొక్క జులుం న్యాయవాదుల మీద కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క పరంపర కొనసాగకుండా ఉండాలంటే న్యాయవాదుల ఐక్యతతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అలాగే రక్షణ చట్టం కూడా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికి ఈరోజు ఏదైతే జనగామలో న్యాయవాద దంపతుల పైన పోలీసుల జులుం వీడియో అదృష్టవశాత్తు అక్కడ మీడియా వాళ్ళు ఉండడం రికార్డు చేయడం వీరు సమాజానికి కూడా కనబడింది. చాలామందికి జరుగుతున్న ఈ అవమానం కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు న్యాయవాదులపైనే జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు సామాన్య ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ఆదుకోవడానికి న్యాయవాదులు ఉన్నారు అని ఒక ధైర్యం. అలాంటిది సామాన్య ప్రజలకు కూడా ఎవరికి దిక్కు లేరు, మీకు న్యాయ వ్యవస్థ కూడా మీకు దిక్కు లేదని ఒక సూచన వచ్చే విధంగా ఈ పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా స్టేట్ బార్ కౌన్సిల్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసి రిక్వెస్ట్ చేశాం. రేవంత్ రెడ్డి గారు పెద్దరు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ చట్టాన్ని కూడా సాధించే విధంగా న్యాయవాదులందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే దాడి చేశారో న్యాయవాదులపైన వాళ్ళందరిపైన కూడా శిక్షలు పడే విధంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులుగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా మేము చాలా అన్ని విషయాలలో ఈ రోజు కూడా ఇంత దూరం రావడానికి కారణం కూడా అదే. రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున సంఘీభావం ప్రకటించడానికి ఈ దాడులను ఖండించడానికి ఇంత దూరం వచ్చాను. ఈ సందర్భం కుక్కడే చెప్తా ఉన్నాం, పోలీసులారా మీరు కూడా సామాన్యులే, చట్టానికి అతీతులు గారు, కనీసం న్యాయ వ్యవస్థలో వాళ్ళ స్వార్థం కొరకు రాలేదు, వాళ్ళ క్లయింట్ను నమ్ముకొని ఆ క్లయింట్కు అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళను ఇలాగ ప్రశ్నిస్తూ పోతే న్యాయవాదులు ప్రజలు తిరగబడతారన్న ఒక ఉద్దేశంతో అణచివేయడానికి ఈ విధంగా దాడులు చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా చట్ట ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళు ఒకవేళ సంయమనం పాటించి వాళ్ళని ఏమైనా ఎన్నికేసుకొచ్చినా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నాం. కాబట్టి న్యాయవాదులుగా కోర్టులో కేసేస్తాం, పోరాడతాం, వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా కూడా వదిలే ప్రసక్తి లేదని. పోలీసులు ఇంతకుముందు కూడా చాలా సార్లు అడ్వకేట్ల మీద దాడి జరిపిండ్రు. ఇది జనగాంలో జరిగిందైతే మరీ ఘోరం. భార్యభర్తలు ఒక కంప్లైంట్ గురించి వెళ్తే హస్బెండ్ను మరీ ఎత్తుకెళ్ళి లోపలికి వెళ్ళి మరీ పిడిగుద్దులతో కొట్టి మరీ బయటికి పంపిండ్రు. ఒక మహిళా న్యాయవాదికి అయితే మరీ
చాలా వాళ్ళు దౌర్జన్యంగా ఒక మా లేడీ కానిస్టేబుల్ తీసుకోవడం, లోపలికి తీసుకెళ్ళి కొట్టడం చాలా అన్యాయము. మేము ప్రొటెక్షన్ దాని గురించి చాలాసార్లు మేము పోరాడాము, కానీ ఇంతవరకు మా అడ్వకేట్స్కు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మేము న్యాయం చేసే న్యాయవాదులకే ఇలా జరిగితే మామూలు పబ్లిక్కు మాకు మా మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అదేవిధంగా ఈ ఇది దాడి న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టాలని, వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.